విజయవాడ నగరం ఏ మూలకు వెళ్ళినా కూడా మూడు సంవత్సరాల్లో మురికి కూపంలాగా తయారు చేసిన ప్రభుత్వం అవనండి, లేకపోతే కార్పొరేషన్ అధికారులు అవనండి, లేకపోతే కార్పొరేషన్లో పాలకులు కానీ, వాళ్ళు ఎక్కడా కూడా సైడ్ డ్రైన్స్ క్లీన్ చేయటం కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగితే వాటిని సరిచేయటం కానీ ఇలాంటి వ్యవస్థని మర్చిపోయారనిపిస్తోంది కార్పొరేషన్ వారు. ఇవాళ సచివాలయంలో ఇవన్నీ అది చూడడానికి ఒక మనిషి ఉండొచ్చు, మంచిదే, కానీ ఎవరైతే క్లీన్ చేసే సిబ్బంది ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా పని చేసే మనుషులు వాళ్ళు పెట్టలేకపోతూ ఉన్నారు. గతంలో చాలా కాలనీలో 50-50 షేర్తో ఎంప్లాయీస్ని పెట్టుకొని అటు కార్పొరేషన్ 50 అటు ఆ కాలనీ వాళ్ళు 50% జీతాలు ఇచ్చి దగ్గరుండి క్లీన్ చేయించుకునేవాళ్ళు. ఇవాళ చెత్త పన్ను మీద ఉన్న ప్రేమ చెత్తను క్లీన్ చేసేదాంట్లో ఎక్కడ కూడా లేదు. కేవలం చెత్త పన్ను వసూలు చేయాలని చెప్పి అలాంటి వ్యవస్థను కూడా పాడు చేశారు. వాళ్ళకి డబ్బులే జయంగా ఇది చాలా దురదృష్టం. ప్రతి చోట కూడా సైడ్ డ్రైన్లు పొంగి రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా బజార్లో నీళ్లతో మురికితో భరించలేని దుర్గంధంతో విజయవాడ నగర వాసులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రాండ్. ఎందుకంటే వసూలు శిస్తులు వసూలు చేసే దాంట్లో ఉన్న ప్రేమ వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే జాసే లేదు, కల్పించాలన్న ఆలోచన లేదు. ఇంజనీరింగ్ వ్యవస్థ అయితే మరీ నిర్వీర్యమైపోయింది విజయవాడలో. మరి ఈ విధంగా 3 సంవత్సరాల్లో ఇంత సర్వనాశనం చేసి విజయవాడ నగరంలో మరి గంజాయిని విచ్చలవిడిగా విక్రమించే దాంట్లో ఎక్కడా కూడా అదుపు లేదు. కొన్ని డ్రగ్స్ కూడా విజయవాడ నగరమే మూలాలు ఏర్పడ్డాయని చెబుతూ ఉన్నారు. డ్రగ్స్ సంగతి మాకు కరెక్ట్గా తెలియదు, కానీ గంజాయి అయితే ఏ 10 మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా కూడా ఒకళ్ళ దగ్గర గంజాయి దొరుకుతూ ఉంది. దాంట్లో విచ్చలవిడిగా విక్రయం చేసేవాళ్ళు, పిల్లలకు అలవాటు చేసేవాళ్ళు, ఈ విధంగా విజయవాడ నగరాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం తెలియజేస్తున్నా. ఇక్కడ ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా మీ పిల్లల యొక్క బాగు, మీ పిల్లల యొక్క విధానాలు మీరు కాపలా కాసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ వ్యవస్థను కానీ నమ్ముకుంటే మన పిల్లలు చేసిదారిపోయే వరకు కూడా మీకు తెలియని పరిస్థితి ఉంది. పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కూడా కేవలం మద్య వ్యాపారం మీరే చేస్తారు, అంటే డ్రగ్స్ కూడా మీరే వ్యాపారం చేస్తున్నారనే విధంగా ప్రజల్లో ఒక డౌట్ ఉంది. ప్రజల్లో ఈ గంజా వ్యాపారం కానీ ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే చేస్తూ ఉన్నారని చెప్పి ప్రజలు కూడా నమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గంజాయి అనేది ఇవాళ కాదని 100 సంవత్సరాల నుంచి ఉంది, కానీ ఇంత విచ్చలవిడిగా వ్యాపారం ప్రతి సామాన్యుడికి దొరికే విధంగా గతంలో ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈ విధంగా అందరికీ దొరికే విధంగా ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టలేదు కాబట్టి, దాన్ని అరికట్టాలనే ఆలోచన లేదు కాబట్టి ఈ విధమైన విచ్చలవిడితనం పెరుగుతోంది. దీనివలన మన సమాజం, పిల్లల భవిష్యత్తు సర్వనాశనమైపోతోందని మరొకసారి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించి ఏ విధంగా పేదవాడికి గూడు కూడు బట్ట అనే సమాజమే దేవాలయమని తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే సిద్ధాంతాలతో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కొత్తగా నిర్మితమవుతుంది, ఈ రాష్ట్రంలో వలస వచ్చేవాళ్ళు, దాంతోపాటు పనిచేసుకునే వాళ్ళు, ఉపాధి కోసం వచ్చేవాళ్ళు వీళ్ళందరి కోసం అందుబాటులో ఉండాలని ఆ రోజున అన్నా క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరిట స్థాపించడం జరిగింది. గడిచిన 5 ఏళ్ల క్రితం ప్రతి ఒక్క మధ్యతరగతి కానీ పేదలు కానీ, అదేవిధంగా ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళ తాలూకా వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నా క్యాంటీన్లో ఈ రోజున అతి తక్కువ ధరకే మనకి నాణ్యమైన భోజనం శుచిగా పెట్టేవాళ్ళు.
ఆ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్షయ పాత్ర వాళ్ళకు కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేద బడుగు బలహీన వర్గాల కోసం, అదేవిధంగా అవసరంలో ఉన్న ఆకలి తీర్చడం కోసం అతి తక్కువ ధరతో ఒక 5 రూపాయల ధరకే 3 పూట్ల కడుపు నిండే విధంగా అన్న క్యాంటీన్లు స్థాపించడం జరిగింది. కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలని ఏ విధంగా అణగదొక్కాలని వీరందరూ ఎల్లప్పుడూ కూడా నా తాబేదారులుగా, లేదంటే నేను ఇచ్చే వాటి కోసం ఎదురు చూస్తూ ఉండాలి తప్పించి వీళ్ళ కడుపు నిండకూడదనే ఉద్దేశంతో రావడంతో పేదల కోసం పని చేసుకునే వాళ్ళు పొట్టాడుకోకుండా వాళ్ళకి ఉపాధి లేకుండా ఇసుకను దోచుకోవటం కానీ, అదేవిధంగా మద్యాన్ని కష్టపడేవాడికి మద్యం అందుబాటులో లేకుండా చేయడం కానీ, ఇది అన్న క్యాంటీన్లు కూడా మన పార్టీ తరఫున మీరు పేరు మార్చుకొనైనా పేదలకు అన్నం పెట్టండి అని చెప్పి అంటే దీని మీద కూడా కేసులు పెడతాం, ఇబ్బందులు పెడతాం, అనేక రకాలుగా చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ అన్న క్యాంటీన్లు ఈ నియోజకవర్గం కూడా విస్తృతంగా ఏర్పాటు చేసి అనునిత్యం ప్రజల కోసం ఎవరైతే ఆకలితో ఉన్నారో అవసరతలో ఉన్నారో వారందరి కోసం పనిచేస్తున్నటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మన రామ్మోహన్ గారి ద్వారా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో కూడా మన ప్రభుత్వం రాగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి పేదలకు ఏది అవసరమో ఈ ప్రభుత్వం గుర్తించాలని తెలియజేస్తూ మొద్దు నిద్ర నటిస్తూ పేదలను దోచుకొని సంక్షేమ పథకాలని చెప్పి వాళ్ళు వంచన చేస్తానని మానుకోవాలని ఇక నుండి అయినా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుయుక్తులను మానేసి పేద బడుగు బలహీన వర్గాలకి కడుపు నింపుతున్నటువంటి అన్నా క్యాంటీన్లను తప్పకుండా తెరిపిస్తాను, ఇంతకంటే మంచి మేలైన విధంగా చేస్తానని చెప్పి ఈ రోజుకు మాట తప్పాడు. మాట తప్పటమే మడమ తిప్పటమే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్గా మార్చుకున్నాడు కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తించాలని, అదేవిధంగా మన శాసనసభ్యులు రామ్మోహన్ గారు చేస్తున్నటువంటి ఈ సేవ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.